అరే మావా, నేను అరవింద సమేత మూవీలో నుంచి ఓ సాంగ్ రిలీజ్ అయిందిరా ప్రోమో చూద్దాం అంటే నెట్ బ్యాన్స్ అయిపోయింది. నెట్ బ్యాన్స్ ఉందా? చంపేశాము. ఆయన ఏందిరా స్వామి క్రేజ్, ఈ మూవీ మీద ఎంత క్రేజ్ ఏంటి స్వామి, ఎలా వచ్చిందంటావు? అరే ఫస్ట్ ఆ సినిమా గురించి చెప్పాలంటే, మనకి 2 నెలల ముందు 2 మంత్స్ బ్యాక్ ఒక మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ మామూలుగా లేదు ఆ పోస్టర్, భయంకరంగా ఉండింది అది ఒక ఎత్తు. అయితే తర్వాత మనకి రీసెంట్గా మొన్న ఈ మధ్య టేజర్ రిలీజ్ చేశారు. అవును, డైలాగ్ ఇప్పటికీ గుర్తుంది. టేజర్లో అయితే ఆ కత్తి ఒకటి ఉంటుంది డిఫరెంట్, సగం కట్ చేసినట్టు ఉంటుంది అది. అవును, మరి ఎదిగిపోతే అరిటాగు నరికేది, అది నేను చెప్పను తట్ట ఉంటుంది. ఆ కత్తి తీసుకొని వచ్చి ఆ అరిటాగు అరటి చెట్టు నరికే సీన్ మామూలుగా ఉండదు అసలు. ఆ వాటర్ లో అడిగేసే సీన్ భలే ఉంటుంది టేజర్. మరి టేజర్ ఏకంగా ఇంకా వ్యూస్ పరంగా చెప్పాలంటే అసలు 11 మిలియన్ వ్యూస్ వచ్చేసింది దానికి. 11 మిలియన్లా? మామూలుగా అసలు సరే, ఇంకా టేజర్ చూస్తే ఆ విధంగా వచ్చిందే, మామూలు టేజర్ కదా. ఆ టేజర్ లో మళ్ళీ ఒక పాయింట్ ఉంది మావు, అక్కడ జగపత్ బాబు వాయిస్ వస్తుంది బ్యాక్గ్రాఫ్ లో, దానికి అయితే ఫిదా అయిపోయారు. అదే వాడి కొడుకు అన్నట్టు ఏదో ఉంటుంది. అవును, ఫిదా అయిపోయారు ఆడియన్స్. ఇంకా చెప్పక్కర్లా. అవును, నేను ఇది ఎలా ఉంటే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు కదా. అవును, అది చేసిన రోజు ఇంకా మనకి ట్రైలర్ రిలీజ్ చేశారు. అవును, ఏమన్నా చూసుకోవాల్సిన చెప్పతారం కాదు, పండగే పండగ ఆడియన్స్ కి. ఆ ట్రైలర్ గానైతే మొన్న మధ్య రీసెంట్ గా పెట్టారు దాన్ని ఆ ఫంక్షన్ రోజే. అవును, ఇప్పుడు ఎన్ని తెలుసా అది వీసా? 14 మిలియన్ వ్యూస్ కెళ్ళిపోయింది. 14 మిలియన్? ఏంది అదే అంటున్నా, ఆ క్రేజ్ ఏంటి, అదేంటి? ఈ విషయం పక్కన పెడితే మళ్ళీ మనకి సాంగ్స్ లా లిరికల్ సాంగ్స్, లిరికల్ సాంగ్స్ ఒక్కోటి రిలీజ్ చేసుకుంటా వచ్చారు మా యూట్యూబ్ లా. అట్ట యూట్యూబ్ లో బాగా వెళ్తా ఉన్నాయి. ఈ మామూలుగా పెనిమిటి సాంగ్ అని చెప్పి ఒకటి రిలీజ్ చేశాడు, కేర్వాణి వాళ్ళ కొడుకు పాడాడు అది. అవునా? అది నాకు తెలియదు మామూ, చెప్తాను. పాడాడు కాలవారు అని చెప్పి ఆయన. అది ఎట్టని తెలుసు అసలు సాంగ్? విన్నా ఒకసారి. విన్నాను మామూ, చెప్తున్నాను కదా, ఏడ్చాను కూడా. మళ్ళీ ఉంది సాంగ్, అది సూపర్ సాంగ్. అంటే మరి ఓల్డ్ స్టైల్లో మనం తినేటప్పుడు ఎలా ఫీల్ అయ్యాము అట్లా ఉంది. అదైతే ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు కూడా, అది అసలు రిలీజ్ చేసిన రోజు నుంచి ట్రెండింగ్ లోనే ఉంది. నువ్వు విషయం తెలుసా, నాకు ఫోన్ చేయి, కార్టూన్ కూడా అదే. అవునా? మరి మరి మళ్ళీ నిన్న ఒక సాంగ్ రిలీజ్ అయింది, నువ్వేమి ఇప్పుడు అడుగుతున్నావు? నేను నిన్న వేసిన అది అయిపోయింది బ్యాలెన్స్. ఆ సాంగ్ కూడా బాగుంది, నువ్వు చూస్తా ఉండవు సినిమా సూపర్ టూపర్ హిట్ అంతే. అదే మామూలుగా త్రివిక్రమ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమా లేదు, ఆడియన్స్ వెయిట్ చేస్తా ఉన్నారు ఎప్పటి నుంచో. సో ఈ సినిమా వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తుంది కాబట్టి అద్దరి పద్ధతి మామ పక్కా షూర్. ఖచ్చితంగా మామ, ఫస్ట్ టైం వీళ్ళు కాంబినేషన్ ఫ్యాన్స్ నార్మల్ ఆడియన్స్ అందరూ. లాస్ట్ ప్రీవియస్ 2 మూవీలు ఉన్నాయి కదా, 2 సినిమాలు ఎవరు ఎన్టీఆర్, అవి 150 క్రోర్స్ దాకా కలెక్ట్ చేసినాయి. ఇది సినిమా దగ్గర దగ్గర 200 క్రోర్స్ కలెక్ట్ చేస్తుందని చెప్పి ఆల్మోస్ట్. అదే వస్తుంది న్యూస్ అంచనాలు మామూలుగా లేదు తెలుసా, బేబస్తానం అయిపోయి అంచనాలు. అదే అదే అదే, మూవీ మీద హైప్ ఉంది. పోవాలి మామ, నేను పోతాను. టికెట్ బుక్ చేయ మరి, 11వ తారీఖు రిలీజ్. అందుకే కదా దగ్గరికి వచ్చేస్తుంది. నాకు మా ఆర్డర్ ఉన్నా సుజిగాడు బుక్ చేస్తుంటారు. అవును, మీరు బుక్ చేసుకుంటారు, నన్ను వదిలేయండి అలా. మేము బుక్ చేస్తాం, నేను బుక్ చేస్తాం. అబ్బా సరే, అయితే టికెట్లు బుక్ చేయతే చేసుకుంటా చేసుకుంటా. మా ఆవిడ ఆడుకోవాలంటాడా, ఫోన్ చేస్తాను. ఈ టైం అయితే చాలా మంచి షాప్ పోతా ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. Please subscribe to Myra Media on YouTube. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media.